చూస్తాను. బిగ్ బాస్ 6 వారాలు అయింది తెలుగులో, మీకు ఎట్లా అనిపిస్తుంది? నాగార్జున గారి హోస్టింగ్ ఎట్లా అనిపిస్తుంది? మెంబర్స్ ఎట్లా ఆడుతున్నారు? నాగార్జున గారి కంటే ఎన్టీఆర్ గారి హోస్టింగ్ బాగా అనిపించింది నాకు. హోస్టింగ్ అంటే వాళ్ళు పర్లేదులే, ఇప్పటికే ప్రజెంట్ బాగానే ఉన్నారు. ఎలిమినేషన్లో 3 ఉన్నారు కదా, దాంట్లో పునర్నవిని లాగేస్తే బాగుంటుంది, మిగతా ఇద్దరిని సేవ్ చేస్తే. ఈ వారం 6 నామినేట్ చేశారు ఎలిమినేషన్ చేయడానికి, అందులో 3 ఆలే తప్పించారు, రవి రాహుల్ వారు. మిగతా 3 ఉన్నారు కదా, హిమజ మహేష్ పునర్నవి, వాళ్ళు ఎవరు ఉండాలనుకుంటున్నారు? దాంట్లో మహేష్ హిమజ ఇద్దరు ఉండాలి, పునర్నవి వెళ్ళిపోతే బాగుంటుంది. ఆమె పర్ఫార్మెన్స్ కూడా కొంచెం బాగాలేదు. షో మీద అభిప్రాయం ఏంటంటే ఎన్టీఆర్ గారు బాగా అనిపించింది వాళ్ళు చేస్తే. నాగార్జున గారు కొద్దిగా నార్మల్ అనిపిస్తుంది, ఎన్టీఆర్ అంత లేదు. ఏమది నానేది కూడా కొంచెం పర్లేదు. ఎన్టీఆర్ అనేది ఆయన మొత్తం మన మనుషుల మీద చెప్తుంటాడు, అంటే మన లైఫ్లో ఉండేటి ఒక్కోసారి టైంపాస్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ డ్యాన్స్ కానీ అవన్నీ చూపిస్తాడు. నాగార్జున అంటే ఓన్లీ కామెడీ ఒకటే చేస్తున్నాడు, అంతే అండి. టాస్క్లు ఎట్లా ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్నాయా? టాస్క్ ఏం బాగుందని ఏం బాగాలేదు, నాకు నచ్చట్లేదు టాస్క్. పోయిన వారం అసూరేట్ వెళ్ళిపోయింది కదా, ఎలిమినేషన్ దాని మీద నీ అభిప్రాయం ఏంటి? ఎలిమినేషన్ అంటే ఇది ఏం లేదండి. ఎవరు ఈ షోలో ఎవరు గెలుస్తారు? నా రాహుల్ స్పిల్లింగ్. రాహుల్ స్పిల్లింగ్. నాగార్జున గారి పోస్టింగ్ ఎట్లా అనిపిస్తుంది? బాగుందండి, కానీ ఎన్టీఆర్ది ఉంటే బాగుండేది. ఎన్టీఆర్ది ఉన్నప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంటు అన్నీ ఉండేవి కదా. ఈ మెంబర్స్ ఎట్లా అనిపిస్తుంది? కంటెంట్ కొంచెం తిట్టుకుంటూ వాళ్ళు టాస్క్ ఇస్తున్నారో తెలియదు అని మొత్తం వాళ్ళు తిట్టుకుంటూనే ఉన్నారు కదా, మొత్తం టాస్క్లు మొత్తం తిట్టుకుంటూనే కొట్టుకుంటూనే ఉన్నట్టు ఉన్నారు. ఈ వారం 6 నామినేట్ చేసారు ఎలిమినేషన్కు, అందులో 3 ఆళ్ళే తీసేశారు, రవిని రాహుల్ని వారు సేఫ్ జోన్లో పెట్టారు. మిగతా 3 ఉన్నారు, హిమజ మహేష్ పునర్నవి, వాళ్ళు ఎవరు ఉంటారో ఎవరు పోతారో మీ అభిప్రాయం? మహేష్ పోతాడు అనుకోవాలి, పునర్నవి ఉంటుంది అనుకోండి. ఒక ఆమె ఏమో ఆమె మీద అనుకుంటున్నా, ఆమె మంచి చేస్తుంది అంటున్నాను. హిమజ మొత్తం తిడుతూనే ఉన్నది అందరికీ, ఆమె ఉండదు. మహేష్ పునర్నవి ఇద్దరు ఉంటారు, పునర్నవి మహేష్ ఉంటారు. ఈ షో మీద అభిప్రాయం ఏమో మంచిగా ఉందా లేదా? మంచిగా ఉందంటే అప్పుడు ఎన్టీఆర్ది ఉన్నప్పుడు మంచిగా ఉండేది, ఇప్పుడు నాగార్జున అంత లేదు, నానేది మీడియం ఉండేది. దీంట్లో టాస్క్లు ఎట్లా ఉన్నాయి, మంచిగా ఉన్నాయా, ఇంట్రెస్ట్గా ఉన్నాయా లేదా? టాస్క్ అంటే మంచి లేవు, ముందు ఎన్టీఆర్ ఉన్నప్పుడు కొంచెం మంచిగా ఉండేది. చివరో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం మొత్తం మీద? మహేష్. చూస్తాం కదా? చూస్తాం మ్యామ్. ఇప్పుడు 6 అయింది, 6 నుంచి ఎట్లా ఉంది బిగ్ బాస్? చాలా బాగుంది. హోస్టింగ్ ఎట్లా ఉంది? ఆయన చాలా బాగా చేస్తారు. ఇప్పుడు 6 నామినేషన్ చేశారు ఎలిమినేషన్కు, దాంట్లో వాళ్ళే 3 సేవ్ చేశారు, ఇమ్యూనిటీ పెరిగింది వాళ్ళ సేవ్ చేశారు. దాంట్లో హిమజ మహేష్ పునర్నవి నామినేషన్లో ఉన్నారు, వాళ్ళు ఇట్లా దాంట్లో ఎవరు నామినేషన్ అయితే బాగుంటుంది, ఎలిమినేషన్ ఎవరైతే బాగుంటుంది? హిమజ ఉంటే బాగుంటుంది. ఎలిమినేషన్ అంటలేను, ఈమె ఉంటే అలా బాగుంటాను. ఎలిమినేషన్ ఇక వాళ్ళిద్దరిలో ఎవరు పోతారు ఇక మనకు తెలియదు, వాళ్ళిద్దరిలో ఇక ఆమె ఉంటేనే అయితే ఆమె బాగానే చేస్తున్నాయి. మహేష్ ఆయన అయినా ఓకే, మహేష్ ఓకే. టాస్క్లు ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి. బాగున్నాయి అన్న, బాగున్నాయి, చాలా బాగుంటుంది. ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది, చూస్తామంటే అదే ఎంటర్టైన్మెంట్ అవుతుంది వాళ్ళతో. బాగుంది ఇది, ఇంకా దానికంటే ఇంకా బాగుంది, ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఉంది ఇలా. బాగానే ఉంది. 6 అయింది కదా, 6 నుంచి ఎట్లా ఉన్నారు? మంచిగా ఎంటర్టైన్మెంట్ బాగా ఉంటాను. నామినేషన్ చేశారు ఎలిమినేషన్, దాంట్లో 3 సేఫ్ జోన్లో పెట్టారు, ఇంకా 3 మహేష్ హిమజ పునర్నవిని నామినేషన్లో ఉంచారు. దాంట్లో ఓడిపోతే బాగుంటుంది నామినేషన్ కోర్స్ సెలెక్ట్ చేస్తారు. హిమజ అయితే మంచిగా చేస్తాను, ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తాను. మహేష్ చెప్పలేమియా, మహేష్ అయితే కావచ్చు. టాస్క్లు ఎట్లా ఉన్నాయి? టాస్క్లు అయితే మంచిగా.